పార్లమెంటు భవనాన్ని ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని విపక్షాలు రాజకీయ రాద్దాంతం చేయడము చాలా విడ్డూరంగా ఉన్నది నరేంద్ర మోడీ గారు ఏ పని తలపెట్టినా దానికి కోడిగుడ్డు మీద ఈకలు పీకే విధంగా వారు జీర్ణించుకోలేకపోతున్నారు మోదీ గారి అభివృద్ధిని చూసి ఇవాళ పార్లమెంటు భవన నిర్మాణం ఒక తలమానికగా ఈ దేశానికి ఒక ప్రజాస్వామ్యానికి ఒక పవిత్ర నిలయంగా ఉండేదాన్ని కూడా రాజకీయాలకు లాగడం ఇది పరిపాటుగా మారిపోయింది నరేంద్ర మోడీ గారు అంటే ఎందుకు ఇంత అక్కస్సు వెలకెత్తుతున్నారో అర్థం కాలేకపోతున్నది వాళ్ళ వారు అభివృద్ధి చేసిన లేదా విజయాన్ని సాధించినా దాన్ని జీర్ణించుకోలేక రకరకాలైనటువంటి విమర్శలు చేయడం వారిని వ్యక్తిగతంగా దూషించడం నిన్నటికి నిన్న వారు కాంగ్రెస్ లోక్సభలో ప్రతిపక్ష నాయకుడు వారు చాలా వ్యంగ్యంగా వారిని విమర్శించడం మొత్తం సభ్య సమాజం కూడా ఒక వంద సంవత్సరాల ఉన్నటువంటి పార్టీ నాయకులు ఈ రకంగా నరేంద్ర మోడీ గారి యొక్క కొల్లం మీద వారి వ్యక్తిత్వం మీద ఈ రకంగా దాడి చేయడం అనేది వారు నుండి అభివృద్ధిని సహించలేక ఈ అవినీతి రహిత పాలన కొనసాగడం వారికి నచ్చక కుటుంబ రహిత పాలన అది మోదీ గారికి సాధ్యమైందని చెప్పి పారదర్శకత పాలన దళారీ వ్యవస్థ లేకుండా ఈరోజు కొనసాగుతున్న పాలన పట్ల వారు జీర్ణించుకోలేకపోతున్నారు ఒకవైపు ప్రపంచ దేశంలో ఉన్నటువంటి అధినేతలు మోదీ గారిని కొనియాడుతూ ఉంటే మోదీ గారి యొక్క నాయకత్వాన్ని వారు ఇవాళ మెచ్చుకుంటూ ఉంటే మరి ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతిపక్ష పార్టీలు వ్యక్తిగతంగా మోదీ పైన ఇంత అక్కసు వెలగట్టిన అంటే వారు చేస్తున్నటువంటి మరి నిజంగా అభివృద్ధి నచ్చకన పేదల సంక్షేమం నచ్చకన వాళ్ళ దేశ ప్రజలు అర్థం చేసుకోకపోతున్నాం పార్లమెంటు భవన ప్రారంభోత్సవం ప్రధానమంత్రి గారు చేయడం అనేది కొత్తది కాదు పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో ఇందిరాగాంధీ గారి ప్రధానమంత్రి హోదాలో వారు పార్లమెంట్ ఎనెక్స్ భవనాన్ని ప్రారంభం చేశారు అదే రకంగా పంతొమ్మిది వందల ఇరవై ఏడులో రాజీవ్ గాంధీ గారు వారు పార్లమెంటు భవనంలోని లైబ్రరీని ప్రధానమంత్రి హోదాలో వారు ప్రారంభోత్సవం చేశారు ఒకరేమో రాష్ట్రపతి ఎందుకు చేయరని ఒకరు ఒకరేమో స్పీకర్ చేయరని ఎందుకు ఒకరు ఈ రకంగా ఏదో తప్పు తీయాలనేటువంటి ఒక కుంచిత్తు ఆలోచన తప్పితే నిజంగా ఒక భవ్యమైనటువంటి పార్లమెంటు భవనాన్ని నిర్మించిన దాన్ని ఈరోజు దాన్ని జీర్ణించుకోలేకపోతున్నాను అందుకనే ఈ విపక్షాలు వారి యొక్క సిద్ధాంతాలన్నీ పక్కన పెట్టుకొని కేవలం మోదీని విభేదించడమే మోదీని వ్యతిరేకించడమే ఈ యొక్క ఏకైక ఎజెండాతో ఈ ప్రతిపక్షాలు ఏకమవుతున్నాయి తప్పితే మరి ఇతరత్ర వరకు ఎజెండా లేదు ఇవాళ టీఆర్ఎస్ వాళ్ళు వాళ్ళ నైతికంగా అసలు కనీసం ఇవాళ ఇంత పెద్ద ఎత్తున సెక్రటరేట్ కడితే మరి గవర్నర్ గారిని ఆహ్వానం పలకనటువంటి వాళ్ళు వాళ్ళు కూడా మేము ఇందులో పాలు పంచుకోము మేము భాగస్వాములు కావడం చెప్తా ఉంటే దెయ్యాలు వేదాలు వెలించడానికి ఉన్నాయి కాబట్టి దేశ ప్రజలు మోదీ గారికి అండగా ఉన్నారు ప్రపంచంలో ఉన్నటువంటి భారతీయులే కాదు ఇతర దేశాల అధినేతలు కూడా కొనియాడుతున్న విషయాన్ని ఇప్పటికైనా వారి కనివి కావాలి అందుకనే మరి ఈరోజు ప్రధానమంత్రి మోదీ గారు చేస్తున్నటువంటి అభివృద్ధిని మరి వారు జీర్ణించుకోలేకనే ఈ విధమైన ఆరోపణలు చేస్తున్నాను ప్రజలు దీన్ని గమనించాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తాను